గ్రామీణాభివృద్ధికి, పేదల గృహ నిర్మాణానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది కేంద్రం. గ్రామీణాభివృద్ధికి 2.26 లక్షల కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి 2.2 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్ర బడ్జెట్లో మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ సెక్టార్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రోడ్ల నిర్మాణానికి అధికంగా నిధులు కేటాయించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడతారు. అర్బన్ హౌసింగ్ కోసం 5 ఏళ్లలో 2.2 లక్షల కోట్లు కేటాయించారు. ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ 14 లార్జ్ సిటీస్ విత్ పాపులేషన్ అబౌవ్ 30 లాక్ విల్ బి ఫార్ములేటెడ్ అలాంగ్ విత్ అన్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫైనాన్సింగ్ స్ట్రాటజీ. అర్బన్ హౌసింగ్ అండర్ ద పిఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 హౌసింగ్ నీడ్స్ ఆఫ్ 1 crore అర్బన్ పువర్ and middle class families will be addressed with an investment of 10 lakh crore rupees. This will include the central assistance of 2.2 lakh crore rupees in the next 5 years. A provision of interest subsidy to facilitate loans at affordable rates is also envisaged. బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి 2.66 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రోడ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తారు. This year, I have made a provision of 2.66 lakh crore rupees for rural development, including rural infrastructure. గ్రామీణ సడక్ యోజన కింద 25,000 గ్రామాల్లో రోడ్ల నిర్మాణాన్ని చేపడతారు. వరదలతో తల్లడిల్లుతోన్న అసోం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలకు రోడ్ల నిర్మాణానికి అధిక నిధులు కేటాయించారు. ఉత్తరాఖండ్ కూడా అదనపు సాయాన్ని ప్రకటించింది కేంద్రం.